ఫ్రెండ్స్, బేస్ ఫర్ యూ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ముందుగా సబ్స్క్రైబ్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి, ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చాలా చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ ఛానల్ అంటే స్టెప్ బై స్టెప్ మంచిగా ఎదగడానికి కానీ, లేకపోతే కనుక నేను ఒక మంచి వీడియోస్ అందరికీ యూజ్ అయ్యేటట్టుగా నేను తీయడానికి కానీ, ప్రతి ఒక్కరు మీ సహాయ సహకారాలు చాలా అంటే చాలా సపోర్ట్గా ఉన్నాయి. అండ్ అలాగే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. అండ్ ముఖ్యంగా ఫస్ట్ థింగ్ ఏంటంటే కనుక నేను చెప్పదలుచుకున్నది క్లారిటీగా, నేను చూపించే బిజినెస్ ఏదైనా కానివ్వండి, అంటే ఫైబర్ మార్కింగ్ కానివ్వండి, లేజర్ కటింగ్ కానివ్వండి, సబ్లిమేషన్ కానివ్వండి, అక్రిలిక్ కానివ్వండి, రెజినాట్ మెటీరియల్స్, కస్టమైజ్డ్ నేమ్స్ వేసే యొక్క లెదర్ వాలెట్స్ మీద వేసే బిజినెస్ కానివ్వండి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, అన్ని రకాల బిజినెస్లు మనమే ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఒక్క మిషనరీ, ప్రోడక్ట్స్, సేల్స్, ట్రైనింగ్, సర్వీస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనమే చేస్తాం. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా. అండ్ ముఖ్యంగా ఈరోజు ఒక మంచి వీడియోతో మేము ముందుకు రావాల్సిన్నాము. ఏంటంటే కనుక నిన్న మీకు అన్బాక్సింగ్ చేసాను లేజర్ ఫైబర్ మార్కింగ్ మిషన్. ఈరోజు దానికి సింపుల్గా డెమో, అంటే చాలా వరకు మీకు ఫైబర్ మార్కింగ్ మిషన్తో చాలా చేసుకోవచ్చు అని చెప్పింటారు, కానీ నీట్గా ఎలా చేయాలన్నది అయితే ఎవరు చూపించుండరు నాకు తెలిసైతే, బట్ మేబీ చూపించుండొచ్చు కూడా, బట్ నాకు క్లియర్గా మీకు చూపించాల్సిన బాధ్యత నాది కాబట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, ఒక చిన్న కీచైన్ మనం ఇక్కడ తీసుకున్నాము. ఇక్కడ మన బెస్ట్ ఫర్ యూ అని మన ఛానల్ మనం టైప్ చేయడం జరిగింది. ఎంత ఈజీగా, ఎంత కంఫర్టబుల్గా మనం చేయొచ్చు అన్న దాని గురించి మీకు చెప్తున్నాను నేను ఇప్పుడు. ఇక్కడ చూడండి, అక్కడ మన బెస్ట్ ఫర్ యూ ఛానల్ మనం టైప్ చేసాము. ఇక్కడ మనం ఇక్కడ ప్లేస్ చేసాము. ఎగ్జాక్ట్లీ ఇక్కడ ప్లేస్ చేసిన వెంటనే మనకి ఇక్కడ 2 డాట్స్ కనబడతాయి అన్నమాట. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు, 2 డాట్స్ కనబడుతున్నాయి. తర్వాత ఇది ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు చూపిస్తాను నేను. ఇప్పుడు ఈ సిస్టంలో మన ఏదైతే ఆప్షన్ ఉందో, అంటే కొన్ని ఆప్షన్స్ ఒక్కొక్క సాఫ్ట్వేర్కి ఒక్కొక్క ఫైబర్ మార్కింగ్కి ఒకలాగా ఉంటుంది, కాబట్టి నేను అన్ని క్లారిటీగా చెప్పలేదు. ఎందుకంటే మీ దగ్గర ఏదైనా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మిషన్ ఉంటే నేను చెప్పింది ఒకవేళ మీకు సెట్ కాకపోయినా కష్టం, కాబట్టి మీరు ఏదైనా మీ డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు మన మిషన్లో అయితే ఎక్స్క్లూజివ్గా మనం టైప్ చేసినటువంటి దాన్ని ఇక్కడ మనం విజిబిలిటీగా, అంటే మీరు చాలా వరకు మిషనరీ చూసింటారు, అది ఒక మీకు లేజర్ ఒక బ్రాకెట్లో చూపెడుతుంది ఎక్కడి నుంచి ఎక్కడ వరకు చేయొచ్చు ఏంటి అన్నది. కానీ ఇక్కడ మన దగ్గర ఉండే స్పెషాలిటీ ఏంటన్నది మీరు చూడండి. ఇక్కడ మీరు మనం పెట్టినటువంటి కీచైన్, అంటే ప్రోడక్ట్ కరెక్ట్గా సెట్ అవుతుందా లేకపోతే కాదా, మనం వేసే ప్రోడక్ట్ ఏదైనా జెన్యున్గా మనకి ఏదైనా మిస్ అవుతుందా అన్నదాని గురించి నేను మీకు ఇక్కడ క్లారిటీగా చెప్తున్నాను. జస్ట్ మనం ఒక బటన్ ప్రెస్ చేస్తే కనుక ఇక్కడ మీరు చూసారా, ఓకేనా, మనకు అక్కడ ఆ ప్రోడక్ట్ ఎక్కడి వరకు అది ప్లేస్మెంట్ అవుతుంది అనేది అక్కడ చూపెడుతుంది. దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు పైకి కిందకి. అంటే మీకు ఇక్కడ సెల్లులో అయితే కనుక మీకు అది మూవ్ అవుతున్నట్టు కనపడుతుంది, బట్ ఇక్కడ డైరెక్ట్గా మూవ్ కాదనమాట, చాలా క్లియర్గా అది అక్కడ ప్లేస్మెంట్లో మనకి ఎక్కడైతే కనుక మనకి ఎన్గ్రేవింగ్ అవుతుందో అక్కడ చూపెడుతుంది. జస్ట్ ఇప్పుడు నేను ఏం చేయట్లేదు, ఒక సింగిల్ బటన్ ప్రెస్ చేస్తున్నాను. ఇది ఇప్పుడు మీకు ఇక్కడ నేను మీరు చూడవచ్చు ఒకసారి, బెస్ట్ ఫర్ యూ అన్నది మనది ఇక్కడ ఎన్గ్రేవింగ్ అయింది. దీన్ని ఇది లైట్గా అనమాట, అంటే బ్రౌనిష్ కలర్ రావాలంటే కనుక ఇలా చేస్తారు. దీన్ని కొంచెం మాడిఫై చేసేసి ఇంకొంచెం బెటర్గా రావాలి అని అంటే కనుక కొంచెం పవర్ పెంచాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు చూడండి, జస్ట్ ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనకు ఎన్గ్రేవింగ్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, బెస్ట్ ఫర్ యూ అన్నది ఎంత క్లారిటీగా వచ్చిందో చూడండి ఇప్పుడు. ఓకే, ఎందుకంటే వీడియోలో ఒక్కొక్కసారి లైటింగ్ కొంచెం అప్ అండ్ డౌన్ వస్తుంది, అందు గురించి మీకు క్లారిటీగా ఇప్పుడు చూపిస్తున్నాను దగ్గరికి. ఇలా మీరు జస్ట్ సింగిల్ ఆప్షన్తో మీరు చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అన్నమాట. ఈ ఎన్గ్రేవింగ్ చేయడం అన్నది ఎంత ఈజీనో మీరు చూసారు, జస్ట్ 1 మినిట్లో మీరు, 1 మినిట్ కూడా కాదు, జస్ట్ 2 సెకండ్స్ 3 సెకండ్స్లోనే మీరు ఈ నేమ్ అన్నది ఎన్గ్రేవింగ్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే కనుక దీనికి ఎంత ఖర్చు వస్తుందంటే కనుక మ్యాక్సిమం ఒక 2 to 5 పైసా మాత్రమే మీకు ఒక ఖర్చు వస్తుంది మీరు ఇలా ఎన్గ్రేవింగ్ చేయాలంటే. కాబట్టి నేను ఇప్పుడు మీకు సింపుల్గా ఒక ఐటెం మాత్రమే చూపించాను. నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర ఉంటాయి, ఎవ్రీడే ఒక్కొక్క కొత్త ప్రోడక్ట్ మీద ఎన్గ్రేవింగ్ చేసి కూడా మీకు మళ్ళీ చూపిస్తాను. ఇలా చూడొచ్చు మీరు, మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ వెరైటీస్, అంటే చైన్స్ కానివ్వండి, బ్రాస్లెట్స్ కానివ్వండి, లేకపోతే కీ చైన్స్ కానివ్వండి, కొన్ని మోడల్స్ ఇక్కడ నేను అరేంజ్ చేయడం జరిగింది మీకు ఒక ఐడియా గురించి మాత్రమే. వీటి మీద కూడా మనం ఎన్గ్రేవింగ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం అక్రిలిక్ ఇవ్వాలి, బట్లో అక్రిలిక్ చాలా ట్రెండింగ్ ఉంది. ఇది వచ్చేసి అక్రిలిక్ ఫోటో ఫ్రేమ్స్ కొత్తగా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మీరు జస్ట్ ఇన్సర్ట్ చేయడం మాత్రమే, అక్రిలిక్ అనేది ఎన్గ్రేవింగ్ చేసి దీంట్లో ఇన్సర్ట్ చేయడం, ప్లగ్
పెట్టడం. ఇక్కడ మీకు ఎల్ఈడి వస్తుంది, ఇది కూడా చాలా అద్భుతమైన ప్రోడక్ట్, వెరీ రేర్గా మీకు దొరుకుతుంది కాబట్టి ఈ ప్రోడక్ట్స్ కూడా మీ దగ్గరికి తీసుకురావడం జరుగుతుంది మేము అతి తొందరలో. అట్ ది సేమ్ టైం ఇక్కడ కూడా చూడండి, కొన్ని ప్రోడక్ట్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లేలో మేము అరేంజ్ చేసాము, ఇంకా డిస్ప్లే ఫుల్ ఫ్లెక్జ్డ్గా ఫుల్ఫిల్ చేస్తున్నాము. ఇవి వచ్చేసి కీ చైన్స్ కానివ్వండి, బ్రాస్లెట్స్ కానివ్వండి, ఈ రింగ్స్ చూడండి, రింగ్స్ కూడా గోల్డ్ రింగ్స్ అని సిల్వర్ రింగ్స్ అని, తర్వాత అక్కడ మెటల్ కాపర్ రకరకాల రింగ్స్ కూడా మనకు అవైలబిలిటీలో ఉన్నాయి. ఇవన్నీ చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో మీకు దొరకడం జరుగుతుంది. ఎందుకంటే కనుక ప్రైసెస్ నేను ఎప్పుడు ఎక్స్పోజ్ చేయను, ఎందుకంటే మీరు రీటైల్లో ఒక మంచి రేటుకు మీరు సేల్ చేసుకోవాలి కాబట్టి నేను ప్రైసెస్ ఎక్స్పోజ్ చేస్తే అది కరెక్ట్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పటివరకు మీకు బిజినెస్ గురించి చెప్పాను, ఈ బిజినెస్ ఎంత సెటప్ చేయొచ్చు ఏంటంటే కనుక దీంట్లో చాలా వెరైటీస్ ఉన్నాయి. 1,29,000 నుంచి మన కెపాసిటీ ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు, దానికి తగినట్టు మనం బిజినెస్ పెట్టుకొని మీరు సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ లైఫ్ సెటిల్ అయిపోతుంది, ప్రోడక్ట్స్ పెద్దగా ఖర్చు ఏం కాదు కాబట్టి ఈ బిజినెస్ మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే మీరు పార్ట్ టైంగా సంపాదించాలన్నా హౌస్ హోమ్ మేకర్స్ కానివ్వండి, ఎవరైనా రిటైర్డ్ అయిన వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఏదన్నా స్టూడెంట్స్ కానివ్వండి ఎక్స్క్లూజివ్గా, వాళ్ళకి కూడా చాలా బెటర్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, మా దగ్గర ఇదొక బిజినెస్ అని అంటే అది కూడా కాదు, ఇలా నెంబర్ ఆఫ్ వెరైటీస్ మన దగ్గర డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. సబ్లిమేషన్ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఇలా మనకు డిఫరెంట్ టైప్ ఆఫ్ పిల్లోస్ కానివ్వండి, ఎండిఎఫ్ ఫ్రేమ్స్ కానివ్వండి, అలాగే మీకు ఎండిఎఫ్ ఫ్రేమ్స్తో పాటు చాలా వెరైటీస్ కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ అన్ని రకరకాల ప్రోడక్ట్స్ అంటే మీకు ఎండిఎఫ్ ఫ్రేమ్స్తో పాటు ఎల్ఈడి ఫ్రేమ్స్ కానివ్వండి, అక్రాలిక్ ఫ్రేమ్స్ కానివ్వండి, రాక్ స్టోన్స్ కానివ్వండి, టైల్ ఫ్రేమ్స్ కానివ్వండి, రొటేటింగ్ ల్యాంప్స్, నియాన్ లైట్స్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి కాబట్టి మీరు ఎవరైనా కావాలంటే డెఫినెట్గా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. అట్లాగే మన దగ్గర టీషర్ట్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి, ఇలా చూడొచ్చు మీరు టీషర్ట్స్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్, కాలర్లో కానివ్వండి, రౌండ్ నెక్లో కానివ్వండి మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. డిఫరెంట్ టైప్ ఆఫ్ మగ్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి మన దగ్గర. ఇలా కీ చైన్స్ కూడా చాలా వెరైటీస్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ఇది కొత్తగా వచ్చిన ప్రోడక్ట్, ఇది ఏంటంటే కనుక మీరు జస్ట్ ఫోటో ఇన్సర్ట్ చేయొచ్చు అన్నమాట, చాలా సింపుల్గా అంటే రెగ్యులర్గా ఏదైనా మిషనరీతో సంబంధం లేకుండా డైరెక్ట్గా ఫోటో ప్రింట్ తీసిన తర్వాత మీరు ఫోటో అనేది దీంట్లో ఇన్సర్ట్ చేయొచ్చు. ఇది చూడండి, జస్ట్ దీంట్లో ఫోటో ఇన్సర్ట్ చేయొచ్చు, చాలా సింపుల్గా ఉంటుంది. అప్కమింగ్ డేస్లో ఈ ప్రోడక్ట్స్ కూడా ఎలా చేయాలిందని చూపిస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు ఇది ఎంత బాగానే ఉంది, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలని చాలామంది యూత్ కూడా నన్ను కాంటాక్ట్ అవుతున్నారు, ఎందుకు ఈ బిజినెస్ చేయాలి, లేకపోతే కనుక ఇది కాకుండా ఇంకొకటి చేయొచ్చా, లేకపోతే ఏంటిదని కూడా చాలామంది నన్ను డౌట్స్ అడుగుతున్నారు. డెఫినెట్గా మీరు అడిగిన ప్రతి క్వశ్చన్కు నేనైతే ఆన్సర్ చెప్తాను. దీనికి ఒక సింపుల్ థింగ్ చెప్తాను, యాక్చువల్లీ అంటే ఏదైనా నచ్చితే ఎవరైనా చూడొచ్చు, లేకపోతే ఆ వీడియో డెమో అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మీరు కట్ చేసేయచ్చు, ఎవరైనా చూడాలనుకుంటున్న కోసం చెప్తున్నాను నేను. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, ఒక మంచి ఒక అప్పట్లో ఒక కింగ్డమ్ ఉంటుంది అన్నమాట, ఒక రాజ్యంలో ఒక రాజు ఉంటాడు, రాజుకు వచ్చేసి 3 కొడుకులు ఉంటారన్నమాట. ఆ 3 కొడుకుల్లో అంటే నేను అంటే ఒకప్పుడు ఎలా ఉండేది, అప్పుడు పెద్దవాళ్ళకు రాజ్యం అందించడము, తర్వాత చిన్నవాళ్ళు వాళ్ళకు కోఆర్డినేషన్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీకు ఒక విషయం ఏంటంటే, రాజు ఎవరికి రాజ్యం అధికారం అన్నది చేతిలో పెట్టాలని ఆలోచించేటప్పుడు ఒక్కొక్కరు అంటే నేను పెద్ద కొడుకు నేను చేస్తాను, తర్వాత 2వ కొడుకు నేను చేస్తాను, 3వ కొడుకు నేను చేస్తాను అని చెప్పేసి 3 ఒకరి తర్వాత ఒకరు మేము చేస్తామంటే మేము చేస్తామని డెఫినెట్గా అంటే ఏం చేయాలని అర్థం కానప్పుడు ఆ రాజు ఒక పరీక్ష పెడతాడు. ఏమంటాడంటే, ఒక 50 రూపీస్ వాళ్ళ చేతిలో పెడతాడు. అప్పట్లో 50 రూపీస్ అన్నది ఎక్కువ తక్కువ పక్కన ఉంటుంది, మరి చిన్న చిన్న సిల్లీ డౌట్స్ అనుకోకుండా ఒక 50 రూపీస్ చేతిలో పెట్టేసి ఒక 3 గదుల్ని ఈక్వల్గా ఉన్న 3 గదుల్ని వాళ్ళ 3 చూపించడం జరుగుతుంది. ఈ 50 రూపాయలు ఎవరైతే 3 సమానంగా పంచుతున్నామో, ఎవరైతే ఈ 3 గదుల్ని ఎవరంతకు వాళ్ళ ఏ గదిని అంటే వాడిని మ్యాక్సిమం ఫిల్ చేస్తే వాళ్లకు అధికారం అన్నది చేతిలో పెడతాను, మొత్తం ఫిల్ చేయాలి అని ఒక కండిషన్ పెడతాడు. కండిషన్ పెట్టి 24 అవర్స్ టైం ఇస్తాడు, రాజు వెళ్ళిపోతాడు అక్కడ నుంచి. దాని తర్వాత ఫస్ట్ ఒక పర్సన్ ఏం చేస్తాడంటే కనుక, అరే 50 రూపాయలకు ఏమొస్తుంది, పెద్దగా అమౌంట్ కాదు కదా అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి 50 రూపాయలు తీసుకొని పోయి స్క్రాప్ ఏదో అంటే చెత్త పేపర్లు కవర్లు అవి ఇవి తీసుకొచ్చేసి కొంతవరకు ఫిల్ చేస్తాడు. అంతటితో అతనికి కంప్లీట్ అయిపోతుంది. సెకండ్ పర్సన్ ఏం చేస్తాడంటే, 50 రూపీస్కి ఏమొస్తుంది, దీనికి ఏమీ రాదు అసలు, 50 రూపీస్ అనవసరమైన ఖర్చు చేసేకంటే హ్యాపీగా ఏదన్నా తిని పడుకుంటే కనుక సరిపోతుందని 50 రూపీస్ యూజ్ చేసి మంచిగా తిని పడుకుంటాడు. థర్డ్ పర్సన్ వచ్చేసి ఒక పని చేస్తాడు, అది ఏంటంటే చెప్తాను నేను. అప్పుడు నెక్స్ట్ డే 24 అవర్స్ కంప్లీట్ అయిపోతుంది, రాజు వస్తాడు. ఫస్ట్ కొడుకు దగ్గర అంటే ఒక వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్తాడు. తను అడుగుతాడు, ఏంట్రా 50 రూపీస్ ఇచ్చా నేను యూజ్లెస్ అన్న స్క్రాప్ మొత్తం నింపేసిన రూమ్లో కొంతవరకు మిగతాదంతా ఎంటీ ప్లేస్ ఉందంటే కనుక ఇంతకు మించి ఏమొస్తుంది, 50 రూపీస్కి స్క్రాప్ తప్పితే ఏం రాదని చెప్తాడు.
తర్వాత యువర్ అన్ఫిట్ అని చెప్తాడు, సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. సెకండ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి ఏం చేసినావు 50 రూపీస్తో గది మొత్తం ఖాళీగా ఉందని అడుగుతాడు. సెకండ్ కొడుకు అంటాడు, ఆ 50 రూపీస్కు ఏమొస్తుంది ఏమీ పెద్దగా రాదు కాబట్టి ఆ 50 రూపీస్ వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి నేను ఏదో తీసుకొని తిని హ్యాపీగా పడుకొని నిద్రపోయినా అంటాడు. యువర్ ఆల్సో అన్ఫిట్ అంటాడు. థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్తాడు. థర్డ్ పర్సన్ ఏం చేసేవారు నువ్వు అని అంటే కనుక గది మొత్తం ఓపెన్ చేస్తాడు, గది మొత్తం ఖాళీగానే ఉంటుంది. బట్ ఏంటంటే కనుక ఏంటంటే గది మొత్తం ఖాళీగా ఉందంటే గది మొత్తం ఖాళీగా లేదు నాన్నగారు, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, నేను మంచి సువాసన గల అగరబత్తిని నేను ముట్టించాను గదిలో, ఆ గది యొక్క సువాసన మొత్తం గది మొత్తం నిండి ఉంది. కాబట్టి మీకు ఎక్కడ గ్యాప్ ఉండకూడదు అన్నారు కాబట్టి మీరు ఏ మూలకైనా వెళ్ళి చెక్ చేసుకోండి, 100% ఫుల్ఫిల్ చేశాను నేను ఈ 50 రూపీస్తో అని చెప్తాడు. అతను నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతాడు. ఫీల్ అయ్యి అతనికి రాజ్యం చేతులు పెడతాడు. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఒకటే ఒకటి, మన దగ్గర ఎంత అమౌంట్ ఉంది దాన్ని ఏ విధంగా యూటిలైజ్ చేస్తున్నాము, దాన్ని యూటిలైజ్ చేసే విధానం కరెక్టా కాదా అన్నది డెసిషన్ తీసుకోవాల్సింది మీరు. మీరు మీ దగ్గర ఉండే అమౌంట్ని ఏ విధంగా అయితే యూజ్ చేస్తారో అది ఆ విధంగా యూజ్ అవుతుంది. స్క్రాబ్ లాగా వాడాలంటే స్క్రాబ్ లాగా వాడచ్చు, జస్ట్ తిని పడుకోవాలంటే తిని పడుకోవచ్చు. దాని బెటర్మెంట్గా మనకి ఏదైనా లైఫ్లో గ్రోత్ కావాలి అంటే కనుక డెఫినెట్గా గ్రోత్ గురించి యూజ్ చేయొచ్చు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే బిజినెస్ బిజినెస్ బిజినెస్, మనం బెటర్ లైఫ్ ఉండాలి, ఒక ఏమి చేయలేమన్న దాని నుంచి ఒక మంచిది ఏదైనా కానీ సాధించగలము అన్న దానికి వెళ్ళాలంటే బిజినెస్ ఇస్ ద బెస్ట్ వే. మనం ఎంత కష్టపడితే ఆ దాని ప్రతిఫలం మనకే దక్కుతుంది. కాబట్టి మన కష్టానికి తగిన ప్రతిఫలం చూడాలంటే బిజినెస్ ఇస్ ద బెస్ట్ వే. మీకు ఎవరికైనా కానీ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, నన్ను కాంటాక్ట్ అవ్వండి. లేదు మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది ఈ వీడియో అంటే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. మరొకసారి సబ్స్క్రైబ్ చేసిన వారికి, లైక్ చేసిన వారికి, షేర్ చేసిన వారికి, కామెంట్ చేసిన వారికి, నా యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన కోఆపరేట్ చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.